నమస్కారం సిడి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచాలి. చెన్నై కోయంబేడు మార్కెట్ సంబంధం ఉన్న రైతులను గుర్తించాలి. ఇంటింటి సర్వే చేసి ప్రతి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే చర్యలను త్వరగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ నారాయణ భారత్ గుప్త. తిరుపతిలో జరిగే అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. వారధి పనులకు అడ్డంకులు లేకుండా విద్యుత్ తీగలను తొలగించాలి. అభివృద్ధి పనుల్లో పాల్గొనే కార్మికులు బతుకు దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలి. వైద్య పరీక్షలు విధిగా నిర్వహించాలి. లాక్డౌన్ పూర్తయ్యేలోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. నగర కమిషనర్ గిరీష్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కమ్యూనిస్టు డిమాండ్. వినూత్నంగా నిరసన తెలిపిన డివైఎస్పై పెనాల్టీల పేరుతో ప్రజలపై ఛార్జీలు వేయడం తగదు. విద్యుత్ ఛార్జీలు పెంచి సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్వాదాన్ని విస్మరించారు. పెరిగిన ఛార్జీలు తగ్గించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. సిపిఐ సిపిఎం నాయకుల హెచ్చరిక. జిల్లా పడమటి ప్రాంతాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు. మదనపల్లిని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు. కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు వాహనాలు కావతు నిర్వహించిన అధికారులు. రెడ్ జోన్ ప్రాంతాల్లో నివాసులు రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు. వలస కూలీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే వారి వారి స్వస్థలాలకు పంపుతాం. ఒరిస్సా మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వలస కూలీల వివరాలను సేకరిస్తున్న తిరుపతి అర్బన్ తహసీల్దార్. వలస కూలీలు పంపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్న అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ. వార్తల్లోని వివరాలు. తవనంపల్లి మండలం ఎగువ మద్యం హాబిటేషన్ ను కోర్ ఏరియాగా ప్రకటించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. గురువారం తవనంపల్లి మండలం మద్యం గ్రామ పంచాయతీ ఎగువ మద్యం హాబిటేషన్లను ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తవనంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో సంబంధిత మండల అధికారులతో సమావేశమై మద్యం గ్రామ పంచాయతీ ఎగువ మద్యం హాబిటేషన్ నందుకల మామిడి పాడి రైతుల సమస్యలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ మద్యం హాబిటేషన్ కు చెందిన 500 మీటర్ల పరిధిలో కోర్ ఏరియాగా ప్రకటించడం జరుగుతుందని, ఇక్కడ వచ్చిన కరోనా పాజిటివ్ కేసు కోయంబేడు మార్కెట్ కు సంబంధం ఉండదని తెలిపారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తిని చిత్తూరు జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అతనికి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్ట్ 12 మందిని, సెకండరీ కాంట్రాక్ట్ 40 మందిని క్వారంటైన్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంటింటి సర్వేలో భాగంగా ఆశా ఏఎన్ఎం వాలంటీర్లు కూడా కోవిడ్-19 కు సంబంధించి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ సర్వే ప్రక్రియ చేపట్టాలని, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి నగరంలో వీధి విక్రయదారుల సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భౌతిక దూరంను పాటిస్తూ విధి విక్రయదారులు నిరసన తెలియజేశారు. అనంతరం ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ, తిరుపతి నగరంలో అనేక మంది పేదవారు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలకు యాచకులకు కావాల్సిన నిత్యావసర సరుకులను అందుబాటులో అతి తక్కువ ధరలతో విక్రయిస్తూ వీధి వ్యాపారస్తులు బతుకు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2014లో జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం అనుసరించి క్రమబద్ధీకరణ చేయడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహించి సర్వే ద్వారా గుర్తించిన వీధి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికేట్లు నామమాత్రపు రుసుములతో తప్పనిసరిగా ఇవ్వాలని, వ్యాపారం చేసుకోవడం కోసం స్థలాలు కేటాయించాలని, నగరంలో ఉన్న జనాభాలో 2.5% మినహాయించకుండా చూసుకోవాలని వీధి విక్రయదారుల చట్టం చెబుతుందని తెలియజేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వీధి విక్రయదారులను గుర్తించడం మానేసి ఉన్నవారిని కూడా తొలగించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. అధికారులకు వీధి విక్రయదారులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సర్వేను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో గారికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీధి విక్రయదారులు, కార్మిక ఫెడరేషన్ నాయకులు రాధాకృష్ణ, బాల, శ్రీనివాసులు, గణేష్, సురేష్, పెంచలమ్మ, హరీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రీట్ వెండర్స్ ను కూడా ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పేసిన ప్రకటన తెలియజేసిన తర్వాత ఈవేళ 3262 మందిలో కూడా 1250 మందిని లెక్కల ప్రకారం చూపించి మిగతాంతా కూడా తొలగించడం జరిగింది. అందుకోసం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిపై నమ్మకం లేదు కాబట్టి ఏఐటీసీ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ కార్మికులు అనేకమైన సార్లు కమిషనర్ గారికి మెమరాండం ఇచ్చినా కూడా ఆయన కనీసం చేముకుట్టినట్టుగా కూడా లేదు కాబట్టి ఇక్కడేటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ కార్యాలయానికి మెమరాండం ఇచ్చి ఇక్కడ నుండి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని
ఈ తిరుపతి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సమాజ సేవకులు. అలాంటి వారిని అభినందించాల్సిన అవసరం ఆవశ్యకత మనందరిపైన ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో గల చిలీస్ రెస్టారెంట్ లో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు బహుకరించారు. దేశంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తున్న వారిలో అగ్రభాగంగా నిలబడేది పారిశుద్ధ్య కార్మికులని అన్నారు. వారి సేవలు సమాజానికి ఆదర్శనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ పారిశుద్ధ్య కార్మికుల కృషిని ప్రశంసించారు. అనంతరం చిల్లీస్ రెస్టారెంట్ వార్షికోత్సవం సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణకు అతడు పడిన పారిశుద్ధ్య కార్మికులు వస్త్రాలను అందజేసి వారిని సత్కరించడం మరిచిపోలేని సంఘటన అని చిల్లీస్ రెస్టారెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్కే బాబు, చిల్లీస్ రెస్టారెంట్ నిర్వాహకులు అంజీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీతో ఫ్రెండ్స్ కి, పెద్దలకి, అందరికి మనస్ఫూర్తిగా చిల్లీస్ తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి బట్టలు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు చిల్లీస్ యాజమాన్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నడిపించి ఈరోజు 12వ సంవత్సరంలో అడుగుతున్నారు. వారికి మా యొక్క హోటల్స్, తిరుపతి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అభినందనలు. ఈరోజు వీరు మన శాసనసభలో అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతుల ద్వారా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అతలకుతలమైందని, దానిని సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా లేదని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. కరోనా వల్ల దేశంలో మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించడం జరిగింది. గత 60 రోజులుగా లాక్డౌన్ కొనసాగడం వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఏమైంది? దీనిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్వాగతించారు. అయితే ఆర్థిక ప్యాకేజీలు, కేంద్రం ప్రకటించిన నిబంధనలు, విధానాలు పేద ప్రజలకు, కార్మికులకు మేలు చేకూరాలా లేదని ఆరోపించారు. ఇది కేవలం సంపన్న వర్గాలకు, కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ సెంటర్లకు దోహదపడే విధంగా ఉందని సిఐటియు నాయకులు మురళి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు రాష్ట్రాలకు సైతం న్యాయం జరిగేలా లేదని స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజీలోని విధి విధానాలను సవరించి పేదలకు, కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు తిరుపతిలో శుక్రవారం సిఐటియు కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులను చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిఐటియు నాయకులు మండిపడ్డారు. 50 లక్షల రూపాయలు వీళ్లు వాళ్ళని తేడా లేకుండా అన్ని రకాల ఉద్యోగులకి ఇది వర్తింపజేయాలని చెప్పి కోరుతున్నాం. అదే మాదిరి కరోనా గనక సోకితే 5 లక్షల రూపాయలు కనీసంగా వాళ్ళకి కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే మాదిరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో దీన్ని ఖర్చు చేయాలని చెప్పి, మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్దోళ్ళకి అందరికీ ఉపయోగపడే పద్ధతిలో కాకుండా ప్రజలందరికీ తోడ్పడే పద్ధతిలో దీన్ని ఖర్చు. మదనపల్లి 2వ పట్టణంలో పోలీస్ వాహనాలతో కావతు ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి రూరల్ మండలం రామచర్లపల్లి మదనపల్లి టౌన్ రెడ్డప్ప నాయుడు కాలనీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు ఆత్మస్థైర్యం, కరోనాపై అవగాహన కల్పించేందుకు సబ్ డివిజన్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్బీఐ కాలనీ, నీరుగటివారపల్లి, కదిరి రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, ఇందిరానగర్, అపారావు వీధి, సంత బజార్, రామగిరి, రాగిమను సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్, బసినికొండ, పొంగనూరు రోడ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహర్ ఆచారి మాట్లాడుతూ ప్రజల్లో ఆత్మస్థైర్యంతో ఉండాలని, కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడిపోవడం తగదని, ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్స్ ఉన్నారు, ఆ వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ విలేజ్ వాలంటీర్ అయినా వార్డు వాలంటీర్ అంతా మీ దగ్గరలోనే. ఈ పాటికి ఎన్నో సార్లు మీ యొక్క ఇళ్ళు కానీ మీ యొక్క వీధులు కానీ ఈ పాటికే సందర్శించింటారు. కాబట్టి మీ దగ్గర వార్డు వాలంటీర్స్ నంబర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా పాలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఏదైనా ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అని అవసరం ఉంటే ఆ వార్డు వాలంటీర్స్కు ఫోన్ చేసి మీరు తెప్పించుకోండి. ఆటోమేటిక్గా మీ వద్దకు వచ్చేస్తే మీరు ఆ షాప్కి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు పే చేసేయచ్చు. కాబట్టి దయచేసి అత్యవసరం అనుకుంటే, అత్యవసరం అంటే ఏంటి, ట్రాఫిక్ ఇబ్బందులు లేవని, ఈ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలని కమిషనర్ గిరిష అధికారులను ఆదేశించారు. స్థానిక లీలామహల్ కూడలి వద్ద జరుగుతున్న గరుడ వారధి పనులకు విద్యుత్ తీగలు అడ్డంకంగా ఉండడంతో ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. గరుడ వారధి పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా వెంటనే విద్యుత్ తీగలు, ఫోల్స్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి తొలగింపు పనులు చేస్తామని ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులు తెలిపారు. ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేదని, పనులు త్వరగా పూర్తి చేయాలని అపాంక్స్ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు చేసే సమయంలో భౌతిక దూరం తప్పక పాటించాలని, మాస్కులు వేసుకోవాలని, పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్సీ ఉదయ్ కుమార్, ఏపీఎస్పీ డీసీఎల్ వెంకట చలపతి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవికుమారి, కరుణాకర్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి, రమణ, శ్రీనివాసులు, సాయి, అపాక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అపనహస్తం అందిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావించి వారిని ఆదుకోవడం సేవా బ్యాంక్ నిదర్శనమని బీజేవైఎం రాష్ట్ర కమిటీ నాయకులు జల్లి మధుసూదన్ అన్నారు. తిరుపతిలోని కోదండరామ ఆలయం సన్నిధిలో పేద బ్రాహ్మణులకు బీజేపీ తరపున జల్లి మధుసూదన్ నేతృత్వంలో నిత్యావసర పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కమిటీ నాయకురాలు అనూష దీక్షితులు పాల్గొని బ్రాహ్మణులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా కృషి చేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించారని అన్నారు. ప్రజలు సైతం ప్రధాని పిలుపుకు కట్టుబడి గృహాలకే పరిమితమై లాక్డౌన్ సమర్థవంతంగా అమలుకు దోహదపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒకరికి ఒకరం మనందరం అనే ఒక పద్ధతిలో అందరూ సహకారాన్ని అందిస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి చేయూతను అందించడం, ఇది ఎన్నో దేశాలకి ఆదర్శంగా నిలబడింది. అయితే ఈ అర్చక తర్వాత వంట చేసుకునే వాళ్ళు కానీ, ఈ ధార్మిక వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎటువంటి లేబర్ ఫోర్స్ కింద రానటువంటి ఒక శ్రేణి వర్గంలో ఉన్నారు. దీన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు, దేశంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణుల గురించి అటు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ వంతు సహాయ సహకారాలు అందించడం ఆదర్శనీయమని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ నాయకులు మధుసూదన్ పేర్కొన్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా నష్టపోయిన దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. కూడదని ప్రతి ఒక్కరికి సమన్వయంగా తెలుసుకుంటున్నాను. ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. ఏదైనా అవసరం ఉంటే తప్పితే బయటికి రాకూడదని కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రప్రథమంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ దేశంలో ఉన్న పరిస్థితులను, స్థితిగతులను అనలైజ్ చేసుకొని 20 లక్షల కోట్ల రూపాయలని భారతదేశ స్వయం ఉపాధి సమృద్ధి కోసం కేటాయించడంలో వారందరికి కూడా ప్రతి ఒక్క భారతీయ కృతజ్ఞతలు తెలియజేయ. కరోనా కాలనీ నిరుపేదలకు ఆధార్ రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామచంద్రపురం మండల తహసీల్దార్ వారికి డంపింగ్ యార్డులో ఉన్న కరోనా కాలనీ వాసుల తరపున సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎరుకుల యానాది కోలాలకు చెందిన 35 కుటుంబాలు 150 మందితో గత 15 సంవత్సరాలుగా కాగితాలు ఏరుకునే బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. వీరికి సొంత ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందడం లేదని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. వెంటనే తహసీల్దార్ మధుసూదన్ రావు స్పందిస్తూ, నిరుపేదల వద్దకు వచ్చి స్వయంగా పేదలతో మాట్లాడి అందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, సరుకులు పంపిణీ చేస్తామని, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మంజూర్లకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శులు కేటీ చేలంరెడ్డి, ఆర్ బాలరామ్, గాడ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ భారతి,
కార్యదర్శి నాగార్జున, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా విపత్తుతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్ణయమే లక్ష్యంగా పనిచేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకురాలు శాంతారెడ్డి కొనియాడారు. గురువారం తిరుపతి వరదరాజు నగర్లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశ ప్రజల ఆర్థిక స్వలాభం వలన కల్పించాలనే లక్ష్యంతో ఆర్థికంగా దేశాన్ని పరిపుష్టం చేసేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు ప్రధాని తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులు తయారు చేయడానికి, ఉత్పత్తుల విలువ పెంపొందించుకునేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని తెలిపారు. అందులో భాగంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 6 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగిందన్నారు. కరోనా సంక్షోభంతో కుప్పకూలిపోయిన చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఈ బడ్జెట్ చేయూతనిస్తుందన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్లు హామీ రహిత రుణాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మిగతా బడ్జెట్ లో కూడా దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉంటుందని అన్నారు. ఈ విధంగానే ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యం కోసం తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు కూడా ప్రకటిస్తే దీంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి వెసులుబాటును గురించి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఈ యొక్క ప్యాకేజ్ రూపకంగా తీసుకున్నటువంటి అత్యధికంగా తీసుకుంటున్నటువంటి సెక్షన్ ఏదంటే, సూక్ష్మ మధ్య తరగతి పారిశ్రామిక రంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిలదొక్కునే దానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటున్నారు వలస కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికి 7,000 రూపాయలు ఇవ్వమని సలహా ఇచ్చాము, దాన్ని పాటించాల్సింది అని చెప్పి. ప్రజల సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందకపోతే ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని రేణిగుంట ఎంపీడీఓ ఆదిశేష్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామనగర్ లో విద్యుత్ త్రాగునీటి సమస్యను పరిశీలించారు. అదేవిధంగా 10,00,000 రూపాయలతో నిర్మిస్తున్న ప్రధాన రోడ్ల పనులను చూస్తున్నారు. స్థానికులు పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రాగునీరు కోసం పైప్ లైన్ ఎస్టిమేట్లు వేస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్ల మీద ఫిర్యాదులు వచ్చాయని, మరోసారి రాకుండా చూడాలన్నారు. దాదాపు నాకు 24 పోల్ వరకు కూడా రిక్వైర్మెంట్ ఉందని చెప్పడం జరిగింది. దాన్ని ఎలక్ట్రిసిటీ అయితే కూడా ఇప్పుడే మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళకి మన గ్రామ పంచాయతీ నుంచి లైన్లు వేయాలంటే గ్రామ పంచాయతీ నుంచి అమౌంట్స్ కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమౌంట్స్ కట్టాలంటే వాళ్ళు ఎస్టిమేట్ ఇవ్వాలి డిపార్ట్మెంట్ తరపు నుంచి. కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేట్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాను ఈరోజు. కాబట్టి అది వాళ్ళు ఎస్టిమేట్ ఇవ్వగానే దానికి అమౌంట్ కూడా కట్టి మొత్తానికి ఎక్కడెక్కడైతే మనకు ఎలక్ట్రికల్ లైన్స్ లేవో వాటన్నిటికీ స్ట్రీట్ లైట్కి కానీ, అదేవిధంగా ఇండ్లకు సర్వీసులు కానీ అందులోంచి తీసుకునే దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమల రెడ్డి, వైసీపీ కన్వీనర్ హరినాథ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, స్థానిక నాయకులు కన్నయ్య, కృష్ణమూర్తి, రాజేష్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఖచ్చితంగా వాటిని మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చి, మరలా కరకంబాడు పంచాయతీ పరిధిలోని సచివాలయం 2 వెళ్లడం జరిగింది. అక్కడ సిఆర్ నగర్, గుండ్రాల కాలువ ప్రజలందరూ కూడా ఒక బోరు కావాలని, వారు కూడా పైప్ లైన్ కావాలని అడగడం జరిగింది. వాటిని కూడా మేము ఎంపీడీఓ గారి ద్వారా రికార్డ్ చేసుకుని ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఖచ్చితంగా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు కరకంబాడు పంచాయతీ పరిధిలోని తారక రామనగర్ సచివాలయం 3 కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ కాసేపు విరామం. అనుభవంలో అపర బ్రహ్మ వైద్య సేవకు చిరునామా శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీజీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆరోగ్య రక్ష ద్వారా డయాలసిస్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు 220 మందికి వియ్యపు మల్సుదన్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. మురళీమోహన్ గుప్తా మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనాను అరికట్టడం కోసం ఎంతో సేవ చేస్తున్నారని, కార్మికులందరికీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మల్సుదన్ రెడ్డి అండగా నిలబడి మావంతు సాయంగా
పురుషులకు ప్యాంటు షర్ట్లు మరియు మహిళలకు చీరలు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి మాట్లాడుతూ, బంగారం వ్యాపారస్తులు జూలకంటి మురళీ మోహన్ గుప్తా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీకాళహస్తి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలోని దేవుడుబాట పరిసరాల్లో చిరుత పురులు సంచరిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతికి త్రాగునీటి అందించే రామపురం రిజర్వాయర్ కు అతి సమీపం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు కృష్ణ గురువారం తెల్లవారుజామున పంట పొలానికి ట్రాక్టర్లో బయలుదేరారు. మార్గ మధ్యలో దేవుడు బాటలో రెండు చిరుతలు కంటపడ్డాయి. ట్రాక్టర్ లైట్ వెలుతురులో ఒక పులి బాటలోనే పడుకుని ఉండగా మరో పులి లేచి నిలబడింది. ఈ దృశ్యాన్ని చూసిన అతను వెంటనే ట్రాక్టర్ను వెనక్కు తిప్పుకొని గ్రామానికి చేరుకుని విషయాన్ని స్థానిక ప్రజలకు తెలిపారు. అప్పటికే పులులను చూసినట్లు చాలా మంది చెప్పారు. ఈ విషయాన్ని అటవీ శాఖ పోలీస్ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి అటవీ శాఖ రేంజ్ అధికారి వెంకట సుబ్బయ్య తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పరిశీలన చేశారు. చిరుతల సంచారం నిజమేనని ఆయన నిర్ధారించారు. సదాశివపురం కొండ కోనల నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. మండుతున్న ఎండలో అటవీ ప్రాంతాల్లో నీరు లేక వాటి కోసం రామపురం రిజర్వాయర్ వద్దకు వచ్చి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చిరుతల జాడ కనిపెట్టి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్యాంతర్స్ని ఏ విధంగా మేము కంట్రోల్ చేయాలనే విషయము మా పై అధికారులతో చర్చించడం మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇందుకు మనకు కాళహస్తి రేంజ్లో పులులు అంటే పులులు కాదు, పులులు అంటే టైగర్స్, ఈ ప్యాంతర్స్ చిరుత పులులు. చిరుత పులులు అనేటివి ఇంతవరకు మూమెంట్ ఇంతవరకు మనకు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తెలియలేదు. ఈ మధ్యనే మన స్టాఫ్ అంతా కరోనా డ్యూటీలో ఉన్నారు. అయితే విద్యుత్ వినియోగదారులకు నూతన విధానంలో బిల్లింగ్ చేస్తున్నామని, ఎవరిపై కొత్తగా ఎలాంటి భారం పెట్టడం లేదని శ్రీకాళహస్తి విద్యుత్ డివిజనల్ అధికారి వాసుదేవ్ రెడ్డి తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా ప్రభావం మూలంగా కంటోన్మెంట్ ఏరియాలో విద్యుత్ బిల్లులు ఈ నెల కూడా తీయడం లేదని, అలాంటి వినియోగదారులు ఆన్లైన్లో చూపించిన బిల్లు ప్రకారం విద్యుత్ బిల్లును ఆన్లైన్లోనే చెల్లించాలని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి వాసుదేవ్ రెడ్డి కోరారు. కరోనా ప్రభావం మూలంగా మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ నెలలో తీసుకున్న బిల్లింగ్ 60 రోజులకు వస్తుందని, దీనిని రెండు విభాగాలుగా విభజన చేసిన వినియోగదారులపై అదనపు భారం లేకుండా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన బిల్లు నూతన టారిఫ్ విధానంలో ఉంటుందని, దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం ఏమీ పడడం లేదని వివరించారు. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించి తమకు సహకరించాలని కోరారు. 75 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు గనక వినియోగం ఉంటే బి గ్రూప్, 225 యూనిట్ల పైబడి వినియోగం ఉంటే సి గ్రూప్ కింద. ఇప్పుడు ఆ విధంగా డైనమిక్గా గ్రూప్స్ అనేది ఫిక్సేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఓల్డ్ కన్జంప్షన్కి ఓల్డ్ టారిఫ్స్, న్యూ కన్జంప్షన్కి న్యూ టారిఫ్స్ అప్లై చేసి టోటల్గా ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసి దానిలో మళ్ళీ లాస్ట్ మంత్ మనము ప్రొవిజనల్గా ఇచ్చినటువంటి డిమాండ్ని తగ్గించడం జరిగింది. కాబట్టి కన్జ్యూమర్స్ చెప్పేది ఏమన్నంటే మొత్తం తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విద్యావంతులైన తనకు కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారని కాణిపాకం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉభయదారులు నాగజ్యోతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగజ్యోతి మాట్లాడుతూ, తాను ఉభయదారులు కాదని, స్థానికేతర వ్యక్తినంటూ కొందరు తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు. గ్రామస్తుల పేరిట ఫోర్జరీ సంతకాలు చేసి అధికారులకు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నా జన్మస్థలం కాణిపాక గ్రామమని, తాతల కాలం నుండి కాణిపాకంలో స్థిర నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహన సేవకు ఉభయదారులుగా ఉన్నామని తెలిపారు. తనకు పదవి దక్కుతుందనే ఆకస్సుతో కొంతమంది మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను స్థానికులు కాదనటానికి సాక్ష్యాధారాలు చూపించాలని కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలకు తాను వెనకాడనని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కాణిపాకం గ్రామస్తులు పాల్గొన్నారు. కానీ కొన్ని ఛానల్లో వాళ్ళు కాదు అంటున్నారు, అదన్నీ అవసరాలండి. ఇదిగా చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంతగా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని బురదల్లడం అది చాలా శోచనీయమంటారు, చాలా శోచనీయమని. అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు అందరూ మద్దతు కావాలి. అంటే కొంతమంది గిట్టిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అది మాత్రము అవాస్తవము.
మీ కాదంటే నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్ పెట్టి కూడా తన యొక్క సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. కానీ నియోజకవర్గము నాపై చాలా మంది నన్ను బెదిరించడం కూడా జరిగింది. నీకు ఏముంది, మీ ఆయన ఆర్మీ, మీ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉండవు, నీ అంతు నేను చూస్తాను అని ఒక వ్యక్తి నన్ను వచ్చి బెదిరించడం జరిగింది. కానీ నేను దీన్ని పూర్తిగా మా గ్రామవాసులకు చెప్పడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం గ్రామోత్సవాలలో బ్రహ్మోత్సవాల్లో నేను ఇస్తున్న చందా, నేను ఇంత పార్టీకి నేను సహాయపడుతున్నాను, నా వంతు కృషి నేను చేస్తున్నాను, నన్నే ఉభయదారులు కాదు అనేటటువంటి హక్కు. వలస కూలీలు బయట ప్రాంతాల వారి పరిస్థితులు అర్థం చేసుకుని అనుమతులు వచ్చాకే తమ ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా సూచించారు. గురువారం ఉదయం తిరుపతి ఆర్బర్ తహసీల్దార్ ఆఫీస్ లో మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక తమ ప్రాంతాలకు వెళ్లలేక మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు 90 మందిని తమ ప్రాంతాలకు వెళ్లేందుకు వారి ఆధార్ కార్డు తహసీల్దార్ కార్యాలయంలో ఎంట్రీ చేసుకుని గురువారం మధ్యాహ్నం వాళ్లు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ తహసీల్దార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రతిరోజు వలస వారి ప్రాంతాలకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నాం, ఇప్పటి వరకు ఎంతమంది వెళ్లారో దాని మీద వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి రమణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పంపించాము ఈ రోజు మధ్యప్రదేశ్ వాళ్ళ 90 మంది, మణిపూర్ వాళ్ళ 10 మంది శ్రామిక్ రైల్స్ రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా అరేంజ్ చేసినట్లు ఇక్కడి నుంచి బస్సులు అరేంజ్ చేసి పంపుతున్నాము. వలస కార్మికులు ఎవరు ఆందోళన చెందవద్దు, ప్రతి ఒక్కరి డేటా కూడా మా దగ్గర ఉంది, వాళ్ళందరికీ కూడా అది కలెక్టర్ గారికి పంపి వారి ద్వారా ట్రైన్ ఫుల్ అయితే మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాము. ఆ ప్రకారం అందరు అన్ని రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. ఇంకా జార్ఖండ్ ఉంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం డివైఎఫ్ఏ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలోని చేపల మార్కెట్ సమీపంలోని కరెంట్ ఆఫీస్ వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మే నెలలో వినియోగదారులకు విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయి. ఈ బిల్లులు చెల్లించలేక ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుండి విద్యుత్ టారిఫ్ సబ్లో మార్పులు చేసి బిల్లులు పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం కారణమైంది. మార్చి నెలలో వినియోగించిన రీడింగ్ మామూలుగా ఏప్రిల్ నెలలో తీయాలి, కానీ అది జరగలేదు. బిల్లులు చెల్లించలేదనే పేరుతో మే నెలలో వినియోగదారులపై అపరుసం విధించారు. పైగా రీకనెక్షన్ ఛార్జీలు కూడా వినియోగదారులపై వడ్డించారు. ఈ విధంగా అన్ని కేటగిరీ విద్యుత్ వినియోగదారులపై భారం పడ్డాయి. కనుక పెంచిన టారిఫ్ తక్షణమే తగ్గించాలని, పెనాల్టీ వేయరాదని, రీకనెక్షన్ ఛార్జీలు వసూలు చేయరాదని డిమాండ్ చేశారు. పాత బిల్లు కట్టండి లేకపోతే కట్టబాకండి అని చెప్పి ఈరోజు 3 నెలలకు సంబంధించిన మొత్తం బిల్లును ఒకసారిగా చేస్తే మొత్తం మన బిల్లు విధానమే స్లాబ్ విధానం. తక్కువగా కరెంటు కాలనాలు తక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ కరెంటు కాలం ఎక్కువ రేటు ఉంటుంది. ఈరోజు 3 నెలలకు వేసిన తర్వాత అందరికి కూడా హయ్యెస్ట్ స్లాబ్ అట్రాక్ట్ కావడం జరిగింది. దీనివల్ల కరెంటు ఛార్జీలు చాలా తీవ్రంగా పెరిగిపోయినాయి. అదే కాకుండా సర్వీస్ ఛార్జీలు అని అవని ఇవని ఈ రోజులో లాక్డౌన్ పీరియడ్లో జనం ఎవరు మాట్లాడలేదని చెప్పి ఇష్టారాజ్యంగా పెంచేశారు. 200-300 వచ్చే వాళ్ళకందరికీ ఈరోజు 2000. అలాగే డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణకు పూనుకుంది. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా వినియోగదారులు ఇప్పటి వరకే రాయితీలను ఈ సవరణ రద్దు చేసింది. దీని వలన ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం హర్షిస్తుందని ఆరోపించారు. కేంద్ర సవరణలు అమలు జరిగితే వినియోగదారులు ఎన్నో రేట్లు అదనంగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాతంత్రవాదులు, ఈ సవరణను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, కాబట్టి తక్షణమే విద్యుత్ బిల్లులు తగ్గించి ప్రజలను భారాల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నబాబు, మదన్, సురేష్, ఐద్వ కార్యదర్శి జయంతి, సిపిఎం నాయకులు సోమశేఖర్, మల్లికార్జునరావు, గంగులప్ప, రాజా జయన్న, సుందరయ్య నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరోనా దానికి మాడి మసి అయిపోతా ఉంటే కూడా పేద ప్రజలు మూలిగే నక్కమైన తాటికేయబడినట్లు ఈరోజు ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి దాడి పెరిగిపోయింది. అదేవిధంగా ఈరోజు 300 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 1300 రూపాయలు వచ్చింది. అదేవిధంగా 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఈరోజు 2500 రూపాయలు వచ్చింది. ఏ రకంగా ఈరోజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రతి నెలకు నెలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లే కనుక వచ్చేటి కంటే ఇంత భారం వచ్చినది కాదు. పోయినసారి ఏదైతే బిల్లు వచ్చిందో అదే బిల్లును కట్టండి అని చెప్పిన తర్వాత కూడా ఆ బిల్లును తీసుకోకుండా ఈరోజు 2 బిల్లులు ఒకటేసారి. చిత్తూరులోని కోవిడ్ ఆసుపత్రి నుంచి నేడు శ్రీకాళహస్తికి చెందిన 2 డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 151 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. కాగా వీరిలో 79 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 72 మంది చికిత్స పొందుతున్నారు. నేడు మరో 9 కేసులు నమోదయ్యాయి.
Kaka Jillalo Yattuga unna case-lu ila unnai. Srikalahastilo 13, Vikotalo 17, Tirupatilo 4, Nagalapuramlo 15, Pichaturulo 5, Sattivedilo 4, Tavanampallilo 1, Nagarilo 1, BN Kandrigalo 1, Vardayapalyam 3, Tottambedu 1, Gudipalam 1, Madanpalli 3, Tirupati Rural 1, Molakalacheru 1, Ramasamudram 1, Vijayapuram 2, Bairettipalli 1, Ramakuppam 2, Valmikipuram 1లలో నమోదైన పాజిటివ్ కేసుల బాధితులు చిత్తూరు తిరుపతిలోని కోవిడ్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. ఫ్రెష్లెస్ బాగుంది. డాక్టర్స్ సిస్టర్స్ గాని అందరూ గాని బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంట్లో లాగా మనుషుల లాగా చూస్తున్నారు గాని బయటోల్లాగా చూస్తున్నారు. కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ మాత్రం బాగా జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో ఎగువ మాత్యం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంతమైన గ్రామంలో కరోనా రావడం బాధాకరమని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేర్కొన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. స్వయం నిర్బంధాన్ని పాటించాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా కుటుంబం ఊరు ప్రశాంతంగా ఉంటుందన్నారు. మద్యం గ్రామస్తులు ఆందోళన చేయవద్దని ప్రభుత్వం అన్ని విధులు ఆదుకుంటుందని తెలిపారు. పాజిటివ్ కేసు వచ్చింది కానీ అతను కోలంబెడ నుంచి అత్తగారి వచ్చిన వ్యక్తి మనం నియోజకవర్గం వ్యక్తి కాదు కానీ దురదృష్టంగా ఆయన వచ్చిన వల్ల మనం మనం ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈరోజు చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఉండదు. ప్రశాంతమైన ఉండే నియోజకవర్గానికి ఈరోజు చూస్తూ ఉంటే అందరూ కూడా జాగ్రత్త పడాలా. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు లీడర్లు మీరందరూ కూడా కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపికలో ఉభయదారులు కానీ వ్యక్తిని నియమించడం భావ్యం కాదని కాణిపాకం ఆలయ బ్రహ్మోత్సవ చంద్రప్రభ వాహన సేవ ఉభయదారులు ఆరోపించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాణిపాకం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపికలో స్థానిక ఉభయదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రెడ్డప దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. స్థానికేతురాలైన నాగజ్యోతికి చైర్మన్ పదవికి ప్రకటించడం ఉభయదారుల వ్యవస్థకు భిన్నంగా ఉందన్నారు. ఆమె 3 నెలల క్రితమే కాణిపాకంలో ఓటర్గా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నారని, అటువంటి వ్యక్తికి తెలుపు రేషన్ కార్డు ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ రేషన్ కార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఫోర్జరీ సంతకాలతో అధికారులకు ఫిర్యాదు చేశారని, ఈమె చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. 14 గ్రామాలకు చెందిన వ్యక్తులు సంతకాలు చేశారని తాము నిరూపిస్తామని స్పష్టం చేశారు. నాగజ్యోతి నియామకాన్ని 14 గ్రామాల ఉభయదారులు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. కాణిపాకం ఆలయ చరిత్రలో ఉభయదారులు కానీ వ్యక్తికి ఎప్పుడు చైర్మన్ పదవి ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం భావ్యం కాదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అప్పుడు ఆమె ఇక్కడ ప్రస్థానికి ఓటు కూడా వేయలేదు. దానికి ఆధారాలు ఇక్కడ చూడండి. ఇది మొదటిగా ఇది ఆనగల్ పంచాయతీలో ఆమెకు ఓటు ఉండేటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి కార్డు రూపు ఇది. ఇది నంబర్ ఉంది చూడండి. ఇది ఈ నెల 9 కూడా మేము పంపించడం జరిగింది. అదే ఆమె కరెక్ట్ గా మా ఉభయదారులు అయితే మేము ఆమె పైన చర్య తీసుకొని ఇంత యాక్షన్ తీసుకోవాలని అవసరం లేదు. దీన్ని నెగ్గదీల్చి వీళ్ళు తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల అనేది హైకమాండ్ మాకు ఉంది. ఇచ్చినాం పంపించినాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి మేము వచ్చినాము. ఇది పోర్చేది కాదు. కాణిపాక విజ్ఞాసం సాక్షిగానే అది ప్రమాణాలు దేవుని దగ్గర పెట్టినాము. అది ఎలాంటి దాంట్లో లోటుపాటు ఉన్నా మేము సమాధానం చెప్తాం. 30-86 నుంచి నేను ఉత్సవం ముందు ప్రమాణం చేయమని చెప్పండి. మేమందరూ దానికి మేము ఒప్పుకుంటాం. ఒకవేళ ఆమెది కాణిపాకము స్థిర నివాసం అని ఆమె నిరూపించగలిగితే మేమందరూ ఒప్పుకుంటాం ఉభయదారాలని. ఆమె అయితే కాదు, ఉభయదారాలు కాదు. ఇది మీకు అందరికి నమస్కారం. గట్టిగా మాట్లాడండి మీడియా వాళ్ళకి. నా నమస్కారము. నేను తరతరాలుగా మా కాణిపాక గ్రామంలో స్థిర నివాసము ఉంటున్నాము. మేము చంద్రప్రభ వాహనము ఉభయదారులము వ్యవహరించుతున్నాము. నిన్నటి దినముగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచాలి. చెన్నై కోయంబేడు మార్కెట్ సంబంధం ఉన్న రైతులను గుర్తించాలి. ఇంటింటి సర్వే చేసి ప్రతి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే చర్యలను త్వరగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ నారాయణ భారత్ గుప్త.
తిరుపతిలో జరిగే అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. వారధి పనులకు అడ్డంకులు లేకుండా విద్యుత్ తీగలను తొలగించాలి. అభివృద్ధి పనుల్లో పాల్గొనే కార్మికులు బాధకు దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలి. వైద్య పరీక్షలు విధిగా నిర్వహించాలి. లాక్డౌన్ పూర్తయ్యేలోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. నగర కమిషనర్ గిరీష్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కమ్యూనిస్టు డిమాండ్. వినూత్నంగా నిరసన తెలిపిన డీవైఎస్పై పెనాల్టీల పేరుతో ప్రజలపై ఛార్జీలు వేయడం తగదు. విద్యుత్ ఛార్జీలు పెంచి సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్వాదాన్ని విస్మరించారు. పెరిగిన ఛార్జీలు తగ్గించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. సిపిఐ సిపిఎం నాయకుల హెచ్చరిక. జిల్లా పడమటి ప్రాంతంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసు. మదనపల్లిని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు. కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు వాహనాలు కావచ్చు నిర్వహించిన అధికారులు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని వాసులు రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు. వలస కూలీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే వారి స్వస్థలాలకు పంపుతాం. ఒరిస్సా మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వలస కూలీల వివరాలను సేకరిస్తున్న తిరుపతి అర్బన్ తహసీల్దార్. వలస కూలీలు పంపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్న అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి శ్రీ కృష్ణ దేశ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.